అవుతాయి అక్కడికి వచ్చి కూర్చున్నా కూడా. ఎందుకంటే నాకు నా బిడ్డకి అమ్మ వడొద్దు, చంద్రబాబు వస్తే నా ఊరు బాగుపడిపోతే నా ఇల్లు బాగుపడిపోతుంది, లేకపోతే నాకు అదేది విద్యాదీవెన వద్దు, నాకు లేకపోతే కాపు నేస్తం వద్దు, నాకు ఈబీసీ నేస్తం వద్దు, నాకు బాబు వస్తే బాగుపడిపోతుంది అనుకునే అంత విపరీత నిస్వార్థత ఎవరికీ లేదు. కాబట్టి ఆ విషయం ఒక్కటి చూసుకోవాల్సి ఉంది. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాంగ్ స్టెప్ వేశారా అంటే, ఓకే మంచిని అనేది మీడియా చూపించదు, ఎందుకంటే మీడియాలో చూపించేదే హైలైట్ అవుతుంది, అక్కడ ఏదైనా ఇష్యూ జరిగితేనే మీడియా చూపిస్తుంది, ఇందులో మనం మీడియాని ఎంతవరకు తప్పు పట్టాలని కూడా ఒక పాయింట్. కాకపోతే రోజు రోజుకి వివాదాలు పెరుగుతున్నాయి, వ్యతిరేకత పెరుగుతున్నాయి, నిలదీతలు పెరుగుతున్నాయి, ప్రశ్నించే వాళ్ళు కూడా ఎక్కువ బయటికి రావడం, ఇదంతా మనకు కలిసి వచ్చేదే అని చెప్పి టీడీపీ భావించడం రాంగ్ స్టెప్ అది. అంటే బేసిక్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది అయితే, ఇంతకుముందు ఎమ్మెల్యేలు వచ్చేవాళ్ళు అప్పుడప్పుడు అసలు మనుషులు మన దగ్గరికి రారు, రోజు వస్తారు మళ్ళీ ఎలక్షన్స్ అప్పుడే వస్తారు. మళ్ళీ ఎమ్మెల్యే వస్తే ఆ ఏరియాలో వాళ్ళ పార్టీ మీటింగ్కు బహిరంగ సభ పెట్టడానికి వస్తారు తప్పించి, లేకపోతే ఏ ఇనాగ్రేషన్లకు వస్తారు తప్పించి శంకుస్థాపనలకు ఏం రారు, అసలు ఎవరితో ఇంటరాక్ట్ కారు. ఎప్పుడైనా అదే ఉంటుంది, ఏమన్నా పథకాలు ఇవి ఉన్నా ఆ పార్టీ కార్యకర్తలతో, క్రిందసారి జన్మభూమి కమిటీలు, ఇప్పుడైతే వీళ్ళకి అట్లా లేదు కదా. ఇవాళ ఈయన పంపిస్తోంది ఇంటికి, వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇళ్లలో అందరూ వైసీపీ వాడు ఉండడు కదా, ఖచ్చితంగా కమ్యూనిస్టులు ఉంటారు, కాంగ్రెస్ ఉంటారు, బీజేపీ ఉంటారు, తెలుగుదేశం ఉంటారు, వాళ్ళు అడుగుతారు అయ్యో ఏదన్నా మీరు ఇక్కడ ఏం చేశారు ఎట్లాంటి, కొద్దిగా హడావిడి ఉంటుంది. అక్కడ ఏం జరగట్లేదు కదా, ఎక్కడో ఒక చోట గిరిజనుల ప్రాంతాల్లో వాళ్ళు చేతిలో పట్టుకుంటారు, అరుచుకుంటారు, దానికి ఇంకేముంది, గల్లా పట్టేసుకున్నారు, భయపడి పారిపోతున్నారు. మరి పారిపోతే ఆపేయాలి కదా రెండో రోజున. ఇప్పుడు వీళ్ళు రాసిన లెక్క ప్రకారం వాళ్ళందరూ మానేసి ఇళ్లలోనే కూర్చుంటున్నారు, ఎమ్మెల్యేలు ఎవడో బయటికి రావట్లేదు. మరి మళ్ళీ రోజు ఎట్ట బొమ్మలు వస్తున్నాయి, ఒక పక్కన ఆపేశారంటున్నారు, ఇంకో పక్కన వస్తున్నాయి కదా బొమ్మలు. ఇది ఒకటి. రెండవ పాయింట్, అందులో అడుగుతున్న దాంట్లో ఒక స్పెషాలిటీ వీళ్ళెవరూ రెండవ కోణాన్ని అర్థం చేసుకోకపోతుంది ఏంటంటే, నాకు మీరు ఇచ్చిన ఇప్పుడు కొన్ని వీళ్ళే రాస్తున్నారు మాకు పథకాలు అందలేదని, అందరికీ అందలేదా, వీళ్ళే చెప్తున్నారు కదా వేల కోట్లు పోచి పంచిపడేస్తున్నారు అనేసి. అందలేదు అంటే ఏంటి, వాళ్ళు అనర్హుడు అయ్యాడు. ఎలాంటి అనర్హుడు, ఏ ఎకనామిక్ స్టేటస్ బేసిస్ మీదనో వాళ్ళు అడుగుతారు. అంటే పథకాలు ఎన్ని చేసినా కూడా నాకు ఇంకా చాలలేదని జనం అంటున్నారు కదా, నాకు పథకాలు వద్దని ఎవడంటలా.